ఎడ్యుకేషన్ గురించి అంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్రచారం జరుగుతుంది, సంస్కరణలు కావచ్చు, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? 100% వాస్తవం. నేను కూడాను, నేను చదువుకునే అంటే మొన్న నా స్కూల్కి వెళ్ళి చూసి వచ్చాను. నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు అని ఓకే ఒక గ్రామం అనమాట. జనాలకు ముత్తుకూరు అంటే తెలియకపోవచ్చు. మన నవయుగ పోర్టుకు 1-7 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, నేను చదువుకునే నా స్కూల్ని వెళ్ళి చూసి వచ్చాను అనమాట ఎలా ఉందని. చక్కగా బల్లలు ఉన్నాయి, మేము అప్పుడు కింద కూర్చునేవాళ్ళం. ఓకే, చక్కగా బల్లలు ఉన్నాయి, బ్లూ కలర్ బల్లలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మంచి ఏరియాగా ఉంది, వెలుతురు వస్తుంది, డిజిటల్ బోర్డు ఉంది, పైన ప్రొజెక్టర్ అలాట్ చేశారు. ఓకే, మరి టెక్నాలజీగా దీనికి కూడా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారుగా. అవును, ఇంగ్లీష్ మీడియం వద్దనే కదా చంద్రబాబు నాయుడు కేసు పెట్టింది. బుర్ర తలకాయలో ఉంటుందా మోకాళ్ళ ఉంటుందా? ఆయన తెలుగు మీడియంలో చదువుకున్నాను, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, దాని మూలకంగా అంతగా అభివృద్ధి చెందలేకపోయాను. నువ్వు బాధపడుతున్నావు, నేను బాధపడతాను కొంతవరకు, తర్వాత నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, ఐఎమ్ ఆల్ రైట్. నీ కొడుకు చదువుకుంది ఇంగ్లీష్ మీడియం కదా, నీ మనవడు చదువుతుంది ఇంగ్లీష్ మీడియం కదా, మరి వేరే వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దని కేసు పెడతా ఉంది. ఆయన బుర్ర తలకాయలో ఉందా మోకాళ్ళ ఉంటుందా? ఆయనకి నిష్పక్షపాతంగా ఆడుకుందాం మనం. ఓకే, మరి తప్పు కదా అది. ఎస్ సార్, ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్. బైజూస్ దాని గురించి అలాగే మాట్లాడండి. బైజూస్ అంట బ్రదరు, బైజూస్ అంట తమ్ముళ్ళు అంటాడు. ఆ బైజూస్ ఏంటనే సంగతి నీకేమో తెలుసా? ఆ బైజూస్ అనేటువంటిది ఇట్ ఇస్ అ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని కూడా ఏంటంటే ట్యాబ్స్లో ఆ సాఫ్ట్వేర్ని ఉన్నటువంటి దానికి లోడ్ చేసి ఇస్తారు. అవును, ఆ సాఫ్ట్వేర్ని పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. నేను కూడా చూశాను, మన ఇల్లు మా పిల్లల దగ్గర చూశాను నేను ఎట్లా పనిచేస్తుంది అనేసి అంటే చాలా బాగా పనిచేస్తాయండి, బ్రహ్మాండంగా యూజ్ చేస్తాను. వాళ్ళు నాకు చూపించారు ఎట్ చేస్తారన్నది. ఓకే, పిల్లలే పిల్లలే అదే స్కూల్లోకి వెళ్తే ఆ రోజు మాకు భోజనం కూడా పెట్టారు. వాళ్ళు భోజనం కూడా చాలా బాగుందా? ఓకే, కరివేపాకు రైస్ ఉంటుంది ఆ రోజు పెట్టారు, చాలా బాగుంది. ఓకే, బల్లలు బాగున్నాయి, డిజిటల్ బోర్డ్స్ పెట్టారు, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, పిల్లలకు కూడా ట్యాబ్స్ ఇచ్చారు, ఈవెన్ సండేస్ కూడా వచ్చి పిల్లలు చదువుకుంటారంట. ఓకే, ఆ టీచర్స్ కూడా అలాగే ఉన్నారు సార్. ఇప్పుడు మనం నేను పోయినప్పుడు అది యాక్చువల్గా సండే, ఆ టీచర్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నాను. ఏంటండి అని, పిల్లలకి పరీక్షలు అయిపోయినాయి ఇంకా వస్తున్నారు ఏంటండి అనేసి అంటే వాళ్ళకి ఇక్కడే బాగుందంటండి చదువుకోవడానికి, చెట్ల మధ్యలో హాయిగా ఉందని వస్తున్నారండి వాళ్ళు. అందుకని మనం కూడా ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉంటుంటామండి, మేము వాలంటీర్గా చేస్తున్నాండి అని చెప్పాడు ఆయన. ఓకే, సో అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ రియల్లీ గుడ్. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్రిషియేట్ చేసింది అందుకే దాన్ని, ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్ అని. బెండపూడి అనేటువంటి స్కూల్లో బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి పిల్లలు వైట్ హౌస్లో వచ్చి వెళ్ళి సంతకాలు పెట్టొచ్చారుగా. అవును, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మాట్లాడారుగా వాళ్ళు. అవును, ప్రసంగించి వచ్చారు. మరి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఏమైనా జరిగిందా? పోనీ ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలోకి పోయి వచ్చాడు, మరి ఆయన ఏమైనా పెద్ద పోటుగాడు మనగాడు అంటే ఈవీఎంలు పనికిమాలిన మిషన్లు అంటాడు. ఇంకేం చెప్తాను చెప్పు ఆయనకి. ఓకే, సరే తీసేయి. లోకేష్ బాబుని గురించి అంత తక్కువ ఆడుకుంటే అంత మంచిది, కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ సంగతి బాగా తెలుసు. నేను కనుక నేను కనుక పోయాను అనేసి అంటే తెలుగుదేశం పార్టీ క్లోజర్ బాబు అన్న సంగతి ఆయనకి తెలుసు. ఇంత విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినా కూడా రంగులేసి ఏదో తీర్చిదిద్దితే అయిపోయిందా, ఇంకా చాలా చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎవడా మాట్లాడేవాడు, చెప్పు తీసుకోవటాలి దరిద్రముడు. అరే నేను చదువుకున్న స్కూల్లో నేను వెళ్ళి చూసి వచ్చానంటుంటే, మా స్కూల్ కూడాను రీబిల్డ్ చేసినప్పుడు మేమందరం కూడాను 1.5 crores 1.25 crores కాంట్రిబ్యూట్ చేసాం మా స్కూల్కి, దాచపల్లి ఉండే మా స్కూల్కి. ఓకే, మరి అరే బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్స్ పెట్టారు, అందులో కంప్యూటర్స్ పెట్టారు, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఇంకేం కావాలి? ఎందుకంటే నీకు ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, ఇంట్రెస్ట్గా ఉన్నాయండి. పిల్లలు సాయంత్రం పూట కూడా వచ్చి స్కూల్లోనే చదువుకుంటున్నారు, రాత్రిపూట 8 or 9 వెళ్తారట. నేను అప్పటికే అడిగాను కొంతమందిని, మీరేమో 3-4 కిలోమీటర్ దూరం నుంచి వస్తా ఉంటున్నారు కదా, మీరు ఎట్టబోతారు అనేసి అండి. ఆర్టీసీ బస్సులో వెళ్తామండి అన్నారు. మరి ఏంటి ఆర్టీసీ బస్సులో మీరు టికెట్లు గికెట్లు ఏమైనా కొనుక్కుంటారా సంగతి సంవత్సరం అంటే, ఏదో నెలకు పాసులు ఉంటాయండి, ఆ పాసులు ఏదో కొనుక్కుంటామండి అనేసి నేను పిల్లలకి చెప్పాను అనమాట. ఇట్లా దగ్గర దగ్గర ఉండేటువంటి వాళ్ళు వచ్చి చదువుకోవాలనే పని అయితే ఆర్టీసీ ఫ్రీగా ప్రొవైడ్ చేయమని చెప్పి మీ జగన్మామయ్య అడగండి అని అడుగుతామండి అడుగుతామండి అన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి, అది చాలా చిన్న విషయం, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మొన్న టోఫెల్లో కూడా 4.5 lakh పాల్గొన్నారని ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఆంధ్రప్రదేశ్ కనపడట్లేదు, అవన్నీ కనపడవబ్బా వాళ్ళకి. మేము చెప్పిందే కరెక్టు, మేము ఏది చెప్తే నువ్వు అదే చెయ్యాలి, మేము ఏది చెప్తే నువ్వు అదే రాయాలి, మేము ఏది చెప్తే నువ్వు అదే వినాలి, అంతే, దట్స్ ఆల్.
ఇంకొకటి పచ్చపత్రికల్లో రాకపోతేనేమో అసలు మా దృష్టికి రాలేదు అనే కాడికి మాట్లాడుతున్నారు కొంతమంది. అది రామోజీరావు నన్ను ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీడియం థర్డ్ క్లాస్ ఫిలాసఫీ మీడియం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు? నువ్వు ఇప్పుడు తీసుకున్న టాపిక్ ఏంది? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని అడిగావు. నువ్వు మధ్యలో అనవసరం ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు పేర్లు తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తే చెప్పు నీ లిస్ట్లో ఇంకా ఏమున్నాయో. రైట్ సార్, హెల్త్కి సంబంధించి మీరు గుర్తించిన సంస్కరణలు ఏంది, ఎట్లా డెవలప్ చేశారు దాన్ని వైద్య రంగం? 54,000 మంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నారా? ఎస్ సార్. 17 కొత్త మెడికల్ హాస్పిటల్స్ వస్తున్నాయా? మొన్న నేను ముత్తుకూరు వెళ్ళినప్పుడు కూడా చూసొచ్చాను, మా నాన్నగారు హాస్పిటల్లోనే పనిచేశారు. 1937 నుంచి 1969 వరకు ముత్తుకూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే పనిచేశారు. ఓకే. మొన్న వెళ్ళినప్పుడు చూసొచ్చాను నేను హాస్పిటల్ని. ఓల్డ్ బిల్డింగ్ని డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కట్టారు. ఆ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. అయితే ఏంటంటే కరోనా టైంలో మూసేశారట, ఇంకా రీఓపెన్ చేయలేదు. ఓకే. డాక్టర్స్ నర్సెస్ అందరు కూడా రెగ్యులర్గా వస్తున్నారు. మందులు కూడా చక్కగా స్టాక్ కనపడతా ఉంది నాకు. ఓకే. ఆ ఫొటోస్ కూడా తీసుకొచ్చాను నేను. కానీ వైద్య రంగం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఓకే. నిజంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టు ఇంటింటికి వైద్యం అందుతుందంటారా? అందుతుంది. ఓకే. డాక్టర్స్ కూడాను చాలామంది ముందుకొచ్చి వాలంటరీగా చేస్తున్నారు అబ్బా, ఇంతకుముందులాగా లేదు వ్యవహారం. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 250,000 డబ్బులు పెట్టి కొనుక్కొని మల్లారెడ్డి కాలేజీలో 3-4 కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఆ కేటగిరీ వేరే. ఓకే. గుంటూరు మెడికల్ కాలేజీ, వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో సీట్లు తెచ్చుకొని చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళకి ఆ సేవ చేయాలి అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది. ఓకే. వాళ్లే మన చాలామంది డాక్టర్లు జాయిన్ అయింది. కానీ విద్యారంగము వైద్య రంగము రెండు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే. ఈ రెండే ఓటింగ్కు సానుకూలం అవచ్చా అధికార పార్టీకి? అంతే కదా మరి, విజ్ఞానవంతమైన జాతి, ఆరోగ్యవంతమైన జాతి చాలు కదా. ఓకే. అందుకని ఆ రెండింటి మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి. ఓకే. కరప్షన్ లేదు, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కావాలని ఏది కావాలని వస్తుంది. ఏం కావాలి నీకు?